हेलो फ्रेंड्स, वेलकम बैक टू अवर चैनल। नेनु शारदा, इला उन्नारु, नेनैते बागुन्नानु। ई रोज मन रेसीपी स्ट्रीट स्टाइल मैसूर बोंडा चेस्तुन्नानु। चाला टेस्टीगा उंटुंदी, तप्पकुंडा ट्राई चेसी एला वच्चिंदी अनेदी नातो शेर चेसुकोंडी। चूडंडी, इला बोंडाल्नी मनमु मध्यकी इला चिंचामंटे गनुक पैन क्रिस्पीगा मंचिगा लोपल सॉफ्टगा उंदंटे मनकु बोंडा पर्फेक्टगा वच्चिनट्टे। సో ఇప్పుడు మనం దీనికి కావాల్సిన పదార్థాలు అలాగే తయారు విధానం చూసేద్దాము, సింపుల్ అండ్ ఈజీగా। ఇప్పుడు కావాల్సిన పదార్థాలు ఏంటంటే, ఒక కప్పు మైదా తీసుకున్నాను, అలాగే ఒక కప్పు గడ్డపెరుగు, కొద్దిగా వంట సోడా, అలాగే కొత్తిమీర సన్నగా తరిగి పెట్టుకున్నాను। ఇప్పుడు మనం పిండి కలుపుకుందాము। ఫస్ట్ అయితే మైదా తీసుకోవాలి, అలాగే పెరుగు వేసుకోవాలి, అలాగే కొద్దిగా వంట సోడా, కొద్దిగా కొత్తిమీర వేసుకొని అంతా కూడా బాగా కలిపేసుకోవాలి। ఇప్పుడు కొద్దిగా ఇందులో జీలకర్ర వేసుకుందాము। జీలకర్ర వేయడం వల్ల ఒక మంచి ఫ్లేవర్ అనేది వస్తుందన్నమాట। సో కొద్దిగా అయితే సరిపోతుంది, ఒక పావు టీ స్పూన్ అంత। ఇప్పుడు మనం కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ కలుపుకోవాలి। ఇప్పుడు ఇందులో రుచికి సరిపడినంత ఉప్పు వేసుకోవాలి। ఇప్పుడు కొద్దిగా వాటర్ వేసుకొని లైట్గా, ఆల్రెడీ మనం పెరిగేసాం కాబట్టి వాటర్ అనేది ఎక్కువ పట్టదు, కాకపోతే కొద్దిగా వేస్తే సరిపోతుంది, చూసుకొని వేసుకోవాలి। ఇప్పుడు చేత్తో మనం మొత్తం అంతా కూడా సాఫ్ట్గా పిండి అయ్యే వరకు కలుపుకోవాలి। మనం దీన్ని ముందు రోజు నైట్ నానబెట్టుకొని మార్నింగ్ టిఫిన్కి కనుక చేసామంటే పర్ఫెక్ట్గా వస్తుంది పిండి, మంచిగా పులిసి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది। చూడండి, మొత్తం కలిపేసాను ఈ విధంగా। ఇప్పుడు పిండి రెడీ అయిపోయింది కదా, మనం మూత పెట్టేసేసి నైట్ అంతా ఇలాగే నానబెట్టుకోవాలన్నమాట। సో చూడండి, ఇప్పుడు మార్నింగ్ పిండి పులిసిందో లేదో చూద్దాము। చూడండి, ఇలా మనం స్పూన్తో ఇలా అన్నామంటే కనుక పొరలు పొరలుగా వచ్చిందంటే పిండి బాగా పులిసిందని అర్థము, చాలా బాగా పొంగింది పిండి। ఇలా పొంగడం వల్ల బోండాలు అనేవి మనకి మంచిగా పొంగుతాయన్నమాట, టేస్ట్ కూడా మంచిగా పుల్ల పుల్లగా చాలా బాగుంటుంది। ఇప్పుడు అంతా కూడా మనం ఒకసారి స్పూన్తో అంతా నీట్గా కలిపేసుకొని ఇప్పుడు బోండాలు వేసేసుకుందాము। నేనైతే చిన్న చిన్నగా వేస్తున్నాను బోండాలు, మా పిల్లల కోసం అని చెప్పేసి చిన్న చిన్న సైజులో వేస్తున్నాను। మీకు కావాలంటే పెద్ద సైజులో కూడా మీరు వేసుకోవచ్చు। చూడండి, ఇలా గోల్డెన్ కలర్లో వచ్చే వరకు మనము ఫ్రై చేసుకొని, ఎక్కువ హై ఫ్లేమ్లో పెట్టకండి, కొద్దిగా మీడియం ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకోండి। అలాగే నెక్స్ట్ ఇంకొక వాయి వేస్తున్నాను। చూసారు కదా, మైసూర్ బోండాలు చిటికెలో రెడీ అయిపోయాయి। పిండి రెడీగా ఉందంటే కనుక 10 నిమిషాల్లో రెడీ చేసేయచ్చు బోండాలు। సో ఇప్పుడు పల్లీ చట్నీ ఎలాగో చూద్దాము। ముందుగా అయితే మనము పల్లీలు, పచ్చిమిర్చి, అలాగే ఉల్లిపాయలు, టమాటా వేసుకొని ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోవాలి। ఫ్రై చేసుకున్న తర్వాత చల్లార్చుకొని ఇప్పుడు మిక్సీ జార్లో తీసుకొని మిక్సీ పట్టేసుకోవాలి, బాగా మెత్తగా। కొద్దిగా దీనికి రుచికి సరిపడినంత ఉప్పు వేసుకొని కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని ఇలా మిక్సీ పట్టేసుకొని తాలింపు పెట్టేసుకుంటే పల్లీ చట్నీ చిటికెలో రెడీ అయిపోతుంది। సో చూసారు కదండి, ఈరోజు మన రెసిపీ మైసూర్ బోండా అలాగే విత్ పల్లీ చట్నీ చాలా టేస్టీ టేస్టీగా రెడీ అయిపోయింది। తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందనేది నాతో షేర్ చేసుకోండి। థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్ బాయ్।